ఈరోజు ఆంధ్రప్రదేశ్ వెలుగులు చిందిన రోజు. ఇప్పటి వరకు చీకటి రోజు ప్రకటించాలనేది కొడుకడకట సహాయం అండి. ఏ కొడుకైనా తండ్రి నర చేస్తే ఏ మాట చెప్తాడు? ప్రజలు చెప్పాలి ఆ మాట. ఆ మాట ప్రజల ఊరు చెవట్లా. ఈ రోజున నిజంగానే గనక అంత ప్రజల్లో పాతుకుపోయి ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ పడితే అక్కడ అన్ని దిగ్బంధనం అయ్యాయి. ఎక్కడైనాయి అన్ని జిల్లాల్లో బస్సులు తిరుగుతున్నాయి, అన్నీ హ్యాపీగా ఉన్నాయి. ఆయన వచ్చే కాన్వాయ్ దగ్గరలో 10 మంది వస్తున్నారు, రోడ్డు మీద అడ్డంగా వస్తున్నారు. అదేమంటే రాళ్ళు తీసుకొని కొడుతున్నారు 2-3 చోట్ల. ఈ చెదురుమదురు తెప్పితే ఎవరైనా ఆగింది ఉందా? ప్రశాంతంగా ఎవరు పని వాళ్ళు చేసుకుంటున్నారు, ఎక్కడ బంధులు లేవు. కక్ష చంద్రబాబు గారి మీద జగన్ ఎందుకు ఉంటుందండి కక్ష? ఇంకా జగన్ మీద అదేనండి, జగన్ మీద కక్ష ఉంది చంద్రబాబు గారికి. ఎక్కడ పార్టీ స్థిరపడుతుందో, ఎక్కడ తెలుగుదేశం పార్టీ కనుమరుగవుతుందో అనే భయంతో సోనియా గాంధీ గారు పెట్టించిన కేసులకి బెయిల్ రాకుండా ఉండటం కోసమని ఇదే వేళ పార్టీ ఎర్ర నాయుడు గారి చేత కేసులు పెట్టించాడు. లోపల కూర్చోబెట్టి బయటికి రాకుండా 16 నెలలు అడ్డుకున్నాడు కక్ష కట్టింది ఆయన. నిజంగా జగన్ గారు కక్ష కడితే ఎక్కంగానే ఈ పాటి చంద్రబాబు నాయుడు ఎప్పుడు తొక్కి నారదీసి అవతలేసేవాడు. ఒక నిస్వార్థం గల నాయకుడు, ఒక మహానాయకుడిని అరెస్ట్ చేయడం సరైనది కాదని పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యలు. ఏమండి, ఇదే పవన్ కళ్యాణ్ గారు నోటితో చంద్రబాబు నాయుడు గారి కొడుకు లోకేష్ గారు 100,00,000 కోట్లు స్కామ్ చేశాడు తిన్నాడని చెప్పి ఆయనే చెప్పాడు లోకేష్ గారు. ఈరోజు ఈ మాట చెప్తున్నాడు. మరి రెండిట్లో ఏది నిజం ఏది అబద్ధం అనేది చంద్రబాబు గారిని కలవడానికి కూడా లేరు, పోలీసులు పర్మిషన్ ఇవ్వటం లేదని. ఏ విషయంలో అయినా ఇట్లాంటి విషయాల్లో అరెస్ట్ చేసినప్పుడు కుటుంబ సభ్యులకు ఇస్తారు. ఎవరికి భర్తీ వాడికి రోడ్డు మీద పోయడానికి పర్మిషన్ ఇవ్వరు. వాళ్ళకి ఇచ్చేది ఏంటంటే ఒకవేళ రిమాండ్ అయితే అక్కడేమైనా ఇస్తారేమో పర్మిషన్, కానీ అరెస్ట్ చేసిన వ్యక్తిని కోర్టుకు సబ్మిట్ చేసే ముందుగా కుటుంబ సభ్యులకు ఇస్తారు, కానీ బయట వ్యక్తులకు ఇవ్వరు. అయితే లోకేష్ గారు కూడా ట్వీట్ చేయడం ఏంటంటే దేవుణ్ణి జైలుకి పంపిస్తున్నారు, రాక్షసుని లండన్ పంపించారనేసి. లండన్ నన్ను పంపించాడు ఏంటి అంటే, పిల్లలుంటే పిల్లల దగ్గర కూడా పోకూడదు అనుకునే మనస్తత్వం ఉన్న వ్యక్తి ఆయన లోకేష్ గారు. తండ్రి దేవుడు కావచ్చు, తప్పేం లేదు ఆయన దేవుడు అనుకోవటంలో. అంతేగాని అవతరాడు రాక్షసుడు అనే మాట అంటానికి అసలు అర్హత కూడా లేదు ఈయనకి. ఏ అర్హత ఉంది చెప్పండి? పంచాయతీరాజ్ మినిస్టర్ చేశాడు, శ్మశానాలు కడుతున్నా అని చెప్పాడు. ఈ యొక్క శ్మశానం కట్టి అక్కడ గడప తడప కట్టి మొత్తం శ్మశానాలు కట్టినాక డబ్బులు దొబ్బేశాడు. పంచాయతీ బిల్డింగ్లు కడుతున్నా అన్నాడు, పంచాయతీ బిల్డింగ్లు అటు అక్కడ అడప తడప కట్టాడు, మొత్తం కలిపి మొత్తం డబ్బులు దొబ్బేశాడు. ఏ అనుభవం లేకుండా, అనుభవం రాజ్యం లేకుండా అతి పెద్ద వ్యవస్థ అయినటువంటి పంచాయతీరాజులో మినిస్టర్గా ఇయటమే తప్పు. ప్రజా వ్యవస్థలో వచ్చి ప్రజలు ఎన్నుకున్న వ్యక్తిని సీనియర్ని చూసిస్తారు, ఎవరినైనా నాయకుడిని. ఆయనకు ఇస్తే ఇవ్వచ్చు, ఆయనకి ఇవ్వకూడదు. మేము ఏదైనా అనుభవం వచ్చేదాకా మంచి ఏదైనా వేరే దాంట్లో వేసి కొడుక్కి నేర్పుకోవాలా. ఏ అనుభవం లేకుండా తీసుకొచ్చి ఇస్తే ఏమో దోచుకున్నాడు. ఈ రోజున ఏముంది, ఎక్కడైనా ఉన్నాయా ఏ పంచాయతీ ఈరోజు ఇటువంటి కూలిపోయే స్థితిలో ఉన్నాయి? అలాంటి వ్యక్తి కూడా మాట్లాడితే ఇక సమాజం చెప్పాలి, జనాలు ఏం చెప్తారు చెప్పండి సార్? ఫైనల్గా ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసు గురించి ఏమంటారు? స్కిల్ డెవలప్మెంట్ అనేది ఇప్పుడు స్టార్ట్ అయింది కాదు, జగన్ గారికి సంబంధం లేదు. జిఎస్టీ వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ మీద ఈడీ మొదలు పెడతాం. ఆ తర్వాత 2017 తర్వాత 2021లో ఎఫ్ఐఆర్ అయింది. ఎఫ్ఐఆర్లో లేని వ్యక్తిని కేసు పెట్టకూడదని ఏ చట్టంలో లేదు. ఎంక్వైరీ చేసేటప్పుడు ఎంక్వైరీ చేసే సమయంలో కంటిన్యూ ఎంక్వైరీ చేసుకొస్తారు. అసలు నేరస్తుడు ఎవరు ఎందుకుంటే ఛార్జ్షీట్ తప్పులు చేస్తారు, ఛార్జ్షీట్ వేసేటప్పుడు వాళ్ళు సబ్మిట్ చేస్తారు. అంతేగాని దీని మీద ఆయన మీద కష్టపట్టాల్సిన జగన్కి లేదు, జగన్ మీద ఆయన వాళ్ళకి కష్టం ఉందేమో మరి మాకు తెలియదు. దీంట్లో ఖచ్చితంగా అవినీతి జరిగిందనేది వాస్తవం. దాని దోషులు అనేది న్యాయస్థానం తెలుస్తుంది, న్యాయస్థానం తేల్చేదాకా ఆగాలి కదా. నిజంగా నీతిమంతులు అయితే నిజాధిపతి ఎదుర్కోమాలండి. నిజాయితీగా స్వచ్ఛందంగా ఆయన వచ్చారనుకోండి, హ్యాట్సాప్ అంటారు ప్రజలందరూ.